నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్యము కొరకు మనం సిద్ధం పడదాం. వాక్యము మనలను బ్రతికిస్తుంది. వాక్యమే సమస్తం, సర్వం వాక్యమే, మన జీవాత్మ వాక్యమే, సమస్తము వాక్యమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యములో ఉన్న సత్యము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఓకే, ఇక మనం వాక్యం లోతునకు వెళ్దాం. మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం.
సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యం మనం ఒకసారి మూల వాక్యంగా చదువుకుందాం. ఓకేనా? వాక్యం లోతులకు వెళ్ళేటప్పుడు మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. నేను వాక్యం చదువుతాను, చూడండి. రెఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యం చదువుతున్నాను, చూడండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. మరొకసారి చదువుతాను, చూడండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. ఏ హృదయమునకు కావలసిన జీవవాక్యము ఆ హృదయానికి మీరు దయచేయండి ప్రభువా. ఈ వాక్యము తొలకరి జల్లుల వలె, కడవరి వర్షము వలె మాపై కురిపించమని ప్రార్థన చేస్తున్నాము. మీ ఆశీర్వాద జల్లులు ప్రతి కుటుంబానిపై నాయన కురిపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యము లోతునకు వెళ్తున్నాను, చూడండి. ఇక్కడ గొప్ప వ్యక్తి, గొప్ప దేవుని స్తుతించటం తెలిసిన వ్యక్తి, దేవుని ఆరాధించటం ఎలాగో తెలిసిన వ్యక్తి, ఆయన బాల్య దిశల నుంచి కూడా వారి తాత ముత్తాతలను తెలుసుకొని అసలు దేవుడు ఎవరు, అసలు ఏమిటి అని ఎలాగా స్తుతించాలి, ఎలాగ ఆరాధించాలి అని బహుగా, మరి చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగటానికి దేవుడు ఆయన్ని వెన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక ఆయన మీద ఉంది. ఆయనే దావీదు మహారాజు. ఆయన గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు ఆ గొర్రెలను బాగా పరామర్శించేవాడు. మంచి మేతగల స్థలానికి ఆ గొర్రెలను తోలుకొని వెళ్ళి ఆ పచ్చిక బయల్లో మంచి నీళ్లు, మేత పుష్కలంగా సమృద్ధిగా మేపిన తర్వాత వాటిని పరుండబెట్టి ఆ శాంతికరమైన జలముల వద్ద పరుండబెట్టి ఆయన దేవుణ్ణి స్తుతించువాడు. ప్రైజ్ లార్డ్. స్తుతిలో నుంచి దేవుణ్ణి కనుగొంటూ ఉండోడు. ఆయన అంటాడు, నా స్తుతులపై ఆశీర్వాదుడవైన దేవా, ఇదిగో నా స్తుతి ధూపం, ఇదిగో నా ఆరాధన, ఆరాధనకు యజ్ఞుడవైన ఓ దేవా. ఆయన గొప్ప గొప్ప మాటలను బట్టి దేవుని స్తుతిస్తూ అనుభవము అంచెలంచెలుగా, మెట్టలు మెట్టలుగా ఆయన దేవుని స్తుతించటం నేర్చుకున్నాడు. మహిమ పరచటం దేవుని నేర్చుకున్నాడు. ఆయన మరి ఆ స్థితిలో నుంచి ఆయన స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆయన స్తుతులపై ఆసీనుడవై, ఆసీనుడైన దేవుడు ఆయన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆయనకు బలమును, శక్తిని అనుగ్రహించడం దేవుడు మొదలుపెట్టాడు. అంత మాత్రమే కాదండి, ఆ అరణ్యములో గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం, ఎలుగుబంటి ఇలాంటి ఎదురుపడ్డని వాటిని చీల్చి పడవేసే ఆ భయ, ఆ యొక్క బలం, మహిమైశ్వర్యం దేవుడు దావీదు గారికి అనుగ్రహించాడు. కారణం ఏంటి అంటే ఆయన స్తుతించే అనుభవం, దేవునితో రిలేషన్, సహవాసం, ఆ బంధం, వారి పితరులతో నేర్చుకున్న అనుభవం, ఆ కనుగొని ఇంత గొప్పవాడు మా దేవుడు
మా పితరులను ఎలాగ రక్షించాడు, మా పితరులకు ఆహారం సిద్ధం చేశాడు, నీళ్లు ప్రవహింపజేశాడు, సముద్ర నీరసముద్ర సీల్చాడు, మా పితరుల రహదారి చేశాడు, ఇవన్నీ ఆయనకి వారి యొక్క పితరుల దగ్గర నేర్చుకున్నాడు. మనం కూడా కొన్ని విషయాలు మన తాత ముత్తాతల దగ్గర నేర్చుకుంటాం. మన తాత ముత్తాతలు మంచి సేవకులైతే వారి నుంచి నేర్చుకునేది దేవుని వాక్యం, దేవుని స్తుతించటం, దేవుని మహిమపరచటం, ఇవన్నీ మనకు సంక్రమిస్తాయి. ఇప్పుడు దావీదుకు ఆ విధంగా సంక్రమించాయి. కనుగొన్నాడు, నేర్చుకున్నాడు, వారితో చెప్పించుకున్నారు అసలు దేవుడు ఎవరు 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 అన్వేషణ చేశాడు. ఆ అరణ్యంలో అన్ని గంటల సేపు దేవుని స్తుతిస్తూ ఆ గొర్రెలను బాగుగా పాలించాడు. గొర్రెలను బాగుగా పాలించే అనుభవం వచ్చిన తర్వాత మరి ఆయన్ని దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడు. అనుభవం కావాలి దేవుడి సన్నిధిలో. అనుభవపూర్వకంగా దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. లోతైన అనుభవం, లోతైన స్థితిగతి, దేవునితో ఎలాగ మాట్లాడాలి, దేవునితో ఎలాగ దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధనకు యోగ్యుడు మన దేవుడు. అది దావీదు కనుగొని ఆరాధించాడు. ఆ ఆరాధనకి, నా ఆరాధనకి యోగ్యుడు నీవే ప్రభువా అంటాడు. మనము కూడా మనం చేసే ప్రతి పనికి యోగ్యుడు ఆయనే, అర్హుడు ఆయనే. ఈ లోకంలో ఎవరు లేరు అర్హులు అనేది ఎవరు లేరు. ఇంత గొప్ప స్థితి, మనల్ని గొప్ప స్థితిలోనికి నడిపించాలంటే దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. మనం కొండల తట్టు కనులెత్తినా ఏం ప్రయోజనం లేదు. దేవుని వైపు చూస్తే ఆయన మహిమేశ్వరంతో మనల్ని నింపుతాడు. మన రూపురేఖలు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మనం ఎంతకాలము దేవునితో ప్రయాణం చేస్తున్నామని కాదు, ఆయనతో ఆయన్ని మనం ఎలా అత్తుకుంటున్నాం, ఆయనలో ఎలాగ మనము విలీనమైపోతున్నాం, ఆయనలో ప్రార్థనలో ఎంత గడుపుతున్నాము, మన జీవిత సరళిలో దేవుణ్ణి నామాన్ని ఎంత గణపరుస్తున్నాము, ఆయన్ను ఎట్లా స్తుతిస్తున్నాము, ఎట్లా మహిమపరుస్తున్నాము. ఆ మహిమమూర్తిని మనము ఎలా గణపరచాలా అని మనం నేర్చుకోవాలి. ప్రభు పాద సన్నిధిలో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. ఇట్లా ఈ విధంగా నేర్చుకొని మహారాజు అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడో తెలుసా, దేవా దేవా అని బ్రతిమలాడుతూ మొదలు పెడుతున్నాడు. బ్రతిమలాడుతూ ఏమంటున్నాడంటే, బ్రతిమలాడి నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నాడు. ఎవరి ఆశీర్వాదము? దేవుని ఆశీర్వాదం. దేవా నీ వద్ద ఆశీర్వాదం ఉంది, దేవా నీ వద్ద దీవెనలు ఉన్నవి, దేవా నీ దగ్గర మహిమైశ్వర్యం ఉంది, దేవ సమస్తము నీ దగ్గర బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నవి, నీవే మా దేవుడు, నీ ఆశీర్వాదం ఉంటే చాలు ప్రభు, మీరుంటే నాకు చాలు ప్రభు, నీలో నేనుంటే చాలు ప్రభు, ఈ లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదు, నేను రాజునే, కానీ ఇది ఇచ్చింది ఎవరు, మీరే, నీవే 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 నా దేవుడు, నీవే నా సమస్తం, నీవు తప్ప ఏరే దేవుడు నాకు లేడు, మహిమైశ్వర్యముతో నింపే దేవుడవు నీవు, నీ దగ్గర సమస్తము ఉంది ప్రభువా, నీ సన్నిధిలో నాకు బలం ఉంది, శక్తి ఉంది, నీ సన్నిధిలో మహిమైశ్వర్యం ఉంది, ప్రశస్తమైన
మహిమైశ్వర్యంతో మూల నింపుతావు, తేజల్లో చేస్తావు. కనుక నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వించబడునుగాక అంటున్నాడు రాజు. మర్చిపోలేదు దేవుణ్ణి. మనమైతే కొన్ని మేళ్ళు జరిగితే మర్చిపోతాం దేవుణ్ణి. ఏదన్నా కీడు సంభవిస్తే దేవుడు ఎక్కడున్నాడు అంటాం, మాకేం చేశాడు అంటాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి మాకేం చేశారు అంటున్నారు చాలామంది. కనుక ప్రియా నేస్తమా, దేవుడు అన్యాయస్తుడు ఏమాత్రం కాదు. అందరినీ నిన్న నేడు ఏకరీతిగా అందరినీ ఒకే రీతిగా ప్రేమించు దేవుడు. మన దేవుడు ప్రేమించు దేవుడు. దావీదును విపరీతంగా ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన విడిచి ఉండలేనన్నాడు, ఒక్క క్షణమైన బ్రతకలేనన్నాడు. కనుక ప్రియా సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలంటే దేవునితో మనము రిలేషన్ ఎలా ఉంది, దేవునితో మన నడవడి ఎలా ఉంది, మన కుటుంబము మనము ఆశీర్వదించబడాలంటే దావీదును చూసి నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటాడు నిత్యము నా కుటుంబముని సన్నిధిలో ఉండునట్టుగా ఆశీర్వదించు. ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం కోరుకుంటున్నాడంటే దావీదు నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆ విధంగా ఆశీర్వదించు దేవా. అది ఆశీర్వాదం అంటే మనకు వచ్చేది మేడలు మిద్దలు ఇవి కాదు. నా కుటుంబము నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండునట్లుగా, నీ సన్నిధి సహవాసములో ఉన్న మహిమేశ్వరం ఉందే అది అనుభవించాలని, నా బిడ్డలు అందులో జీవించాలని, నా కుటుంబము నా బిడ్డలు సమస్తము నీ సన్నిధిలో ఒక ఒలీవ మొక్కల వలె ఎదగాలని, అది అట్లా ఆశీర్వదించు దేవా. చూశారండి, అది దేవునితో మనకున్న రిలేషన్. మనం వెళ్ళి ఇంకొకరికి ఇంకొకరికి ఎవరికెవరికి ఏదో చెప్పుకుంటామో వారు తీర్చలేరండి, మన దేవుడు తీర్చుతాడు. నువ్వు మనం అడిగే ప్రతిదాన్ని తీరుస్తాడు. ఆమేన్ అంటాడు. అందుకే ఇంత తెలిసిన దావీదు మహారాజు అయ్యుండి కూడా ఆయన దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాడు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాడు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వించబడునుగా అంటున్నాడు. ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది అని తెలుసుకున్నాడు. మనము తెలుసుకుంటున్నావా ఎక్కడ మనకుంది ఆశీర్వాదం, ఏ ప్రాంతంలో ఉంది ఆశీర్వాదం, ఎవరి దగ్గర ఉంది ఆశీర్వాదం? మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన వద్ద ఉంది ఆశీర్వాదం. ఆయన వద్ద నీకు రావాలి ఆకాశ వాక్యాలను నిప్పి పట్టజాలని దీవెన ఆశీర్వాదములు కొంబరించే దేవుడు మన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనలో ఉంది మహిమేశ్వరం, ఆయనలో దాగి ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. మనము అందుకని తెలుసుకొని దావీదు మరువక ఆయన్ని ఎడబాయక ఆయన్ని నిత్యము నిత్యము నిత్యం ఎల్ల వేళల నిరంతరం స్తుతులు అర్పించువాడు. స్తుతి స్తుతి స్తోత్రము ధూపము వెలిగించువాడు. తంబుర సితార నాదములను వాయించి దేవుని మహిమపరిచే అనుభవం గడించాడు బాగా దేవుని దేవత పొందుకున్నాడు దేవుని దేవత. అప్పుడు ఆయన దేవుడు ఉన్నతమైన శిఖరాల పైకి ఎక్కించాడు. మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మార్గము సత్యము జీవమై ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అప్పయ సిస్టర్, ఎంతకాలము దేవునితో ఉన్నామనేది కాదు, ఆయన్ని ఎంత అత్తుకున్నాం అన్నది, ఆయన్ని ఎంత మహిమపరిచామన్నది
ఆయన ఆరాధన ఎలా చేశామన్నది మన శరీర ఈ భాగాలు ఉన్నవే మన హృదయము మన ఆలోచన మనసు తలంపులు అలా నిలిపి ఆయన ఆరాధించే శక్తి సంపాదించుకుంటే అప్పుడు నీ స్తుతులపై దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ బిడ్డల బిడ్డలు చూసే యోగ్యత ఇస్తాడు దేవుడు నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు దేవుడు నీవు భూమి మీద ఇంకా దేవుని పని చేయాలని నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు దేవుడు ఇంకా భూమి మీద ఏమేం పనులు చేయాలో దేవుని పనులు అవన్నీ ఆయన పాత్రగా నిన్ను వాడుకుంటాడు పాత్రగా వాడుకుంటాడు పాత్రగా ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు ఇవన్నీ తెలుసుకున్న ఆశీర్వాదములు పొందుకున్న దావీదు ఆయన నిత్యము నా కుటుంబముని సన్నిధిలో ఉన్నట్టుగా ఆశీర్వదించు దేవంటాడు కనుక ప్రియ నేస్తమా నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యము వింటున్న ప్రియ దేవుని జనాంగమా మనం ఎంత కాలము చెప్పండి దేవుణ్ణి మనము ఎంత కాలము మాకు ఏం చేశాడు దేవుడు అని ప్రశ్నిస్తున్నామే తప్ప దేవుని ఆశీర్వదించిన వాటికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం దేవుడు చింతిస్తున్నాడు మనకి ఇచ్చినటువంటి మేళ్ళను మనకి ఇచ్చిన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను ఆయన మనకి చేసిన అవన్నీ మనం ఒకసారి తలంచుకుంటే మన ఊహలకు అందవు ఆయన మేళ్ళు మనం ఆలోచించినట్లయితే వాక్యాన్ని గమనించినట్లయితే మనకు మన హృదయం అలా తిరుగుపడుతుంది నూదియా హృదయం తిరుగుపడ్డట్టుగా కనుక అందుకనే దావీదు గొప్ప మహారాజు అయిపోయిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక దేవా నా కుటుంబం నీ ఆశీర్వాదముతో నా బిడ్డలు 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 భూలోకములో ఆశీర్వదించబడునుగాక అట్టి యోగ్యత దయచేయి దేవా అంటున్నాడు అట్టి మహిమేశ్వరంతో నింపు దేవా అని అడుగుతున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ చల్లని వేళలో ప్రభు మెల్లని స్వరం మనకి వినిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములో మరి మూడవ అధ్యాయము సారీ ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యములో యెహోవా నిన్ను మంచి దేశములో యెహోవా ఏం చేస్తాడంట నిన్ను మంచి దేశములో ప్రవేశింపబెట్టును మంచి దేశం ఆయన ఆశీర్వాదము నొందితే నువ్వు నీ స్థలము మంచిదవుతుంది నీ ఇల్లు మంచిదవుతుంది నీ చుట్టుపక్కల ప్రజలు మంచోళ్ళు అవుతారు నీ ఇరుగు పొరుగు మంచులు అవుతారు అందుకనే ఆయన ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదము నొందితే అందుకే దావీదు అడిగింది నీ ఆశీర్వాదము నొందితే చాలు నాకు అన్నాడు నా కుటుంబం ఆశీర్వించబడితే చాలు నా బిడ్డల బిడ్డలు ఆశీర్వించబడితే చాలు నిత్యము నా కుటుంబం అంతా ప్రభువా నీ సన్నిధిలో ఉండునట్టుగా ఆశీర్వదించు ఆశీర్వదించు ఏంటనుకున్నారు ఆయన సన్నిధిలో ఉండునట్లుగా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగానే మనకు దేవుడు మనం చేసే పనులను బట్టి మునుపుడు కంటే ఎక్కువ ఆశీర్వాదం మనకిస్తాడు దేవుడు ఎక్కువగా మనము ఎదిగే కొలది ఇప్పుడు ఒక మొక్క ఎదిగే కొలది ఎలా ఉంటుంది చాలా సొగసు సౌందర్యము వస్తుంది ఆ మొక్కకి ఎదిగే కొంది కొమ్మలు రెంబలు ఏర్పడినప్పుడు సొగసు వస్తుంది అలాగనే కుటుంబం కూడా సేమ్ డిటో ఒక మొక్క ఎదిగి కొమ్మలు రెమ్మలై ఫలభరితమైన జీవితంలో ఉంటే మన కుటుంబం కూడా అలాగ మన బిడ్డలు కూడా ఎదిగి కొమ్మలు రెమ్మలయ్యి బిడ్డలు బిడ్డలయ్యి ఆశీర్వాదం అంటే అది మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించండి ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటే అనుభూతి ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి కలిగి జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నా ప్రియమైన నేస్తమా దేవుణ్ణి కలిగి జీవిస్తే
ఈ భూలోకములో సమస్తము నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎవరు ఎలపట లోపట ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎవరు పట్టినా దేవుని చేత ఆశీర్వించబడిన వాడు అంటారు. కనుక గమనించినట్లయితే మనం చేసే దేవుని సేవను బట్టి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదును ఆశీర్వదించాడు, మన పితరులను ఆశీర్వదించాడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవులను ఆశీర్వదించాడు. ఇవన్నీ కనుగొన్నాడు దావీదు. అందుకే లెక్కలేని స్తుతులు చెల్లించాడు, లెక్కలేని స్తుతులు చెల్లించాడు. ఆ స్తుతుల మీద ఆశీర్వడై దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన భార్య బిడ్డలు అన్ని అయిన తర్వాత నా కుటుంబాన్ని ఆశీర్వించు దేవా, నీ ఆశీర్వాదం పొందుదురుగాక అంటున్నాడు. మనం ఇప్పుడు కూడా దేవుని ఆశీర్వాదము ఎల్లవేళ దేవుడు ఆశీర్వాదము మన కుటుంబములపై, మన సంఘాలపై, మనపై, మనకు ఇచ్చిన బిడ్డలపై, బిడ్డలను చూసే యోగ్యత దీర్ఘావసి ఆశీర్వాదము, అట్టి ఆశీర్వాదము, అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనకు దయచేయనుగాక. ఈ మాటలు దేవుడు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. బిడ్డలను చూసే ఆ ఆశీర్వాదము మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును. ప్రార్థన చేసుకుందామండి. తల్లు వంచండి, కనులమయండి, ఆశీర్వదించు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించారు. నాయన, వినుచున్న బిడ్డలందరి హృదయాలలో మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆ బిడ్డలను మార్చమని, మారు మనసు పాపక్షమపణ లేని బిడ్డలకి మారు మనసు పాపక్షమను కలిగి నీ ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయమని, ఈ దిన ఆశీర్వాదం బిడ్డలపై కుమ్మరింప చేయమని, వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చమని, మీ దయా దాక్షిణ్యముల కరుణ కటాక్షములు కుమ్మరింప చేయమని. నాయన, ఈ పరిచర్యను ముద్రేసి భద్రపరచండి. ఈ వాక్యమును వినుచున్న ప్రతి హృదయమును ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. ఫలించే ఆశీర్వాదముల మెండుగా కుమ్మరింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండియు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండియు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.